వినీమాయ నమః నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియో దేవరా మూవీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఆ స్పెషల్ ఏమిటో వీడియో చూసి మీరే తెలుసుకోండి భయం దేవరా మూవీలో భయం అనే మ్యాటర్ కి సంబంధించి బోల్డ్ అంత ఆసక్తిని పెంచుకుని పెట్టుకోవడం జరిగింది కానీ సినిమాలో భయం మెరుపు తీగలాగా కూడా వచ్చిపోలేదు వేర్ ఈజ్ భయం అని సినిమా అంతా వెతుక్కోవాల్సి వచ్చింది కథలో భయమే కదా మెయిన్ పాయింట్ కానీ అదేమైంది ఎక్కడికి పోయింది అని వెతుక్కోవటం విమర్శించటం ఇప్పుడైతే కంప్లీట్ గా వేస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోయాయి కానీ కొంతమందికి ఈ భయం అనే మ్యాటర్ కు సంబంధించి ఓ వెలితి ఉంది ఆ వెలితిని క్లియర్ చేసే పనే ఈ వీడియోలో చేస్తున్నాను సినిమాలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి కొన్ని విషయాల్ని పట్టించుకోవట్లేదు కొన్ని విషయాల్ని మాత్రమే పట్టించుకుని కథలో ఉన్న నేపథ్యాన్ని పాత్రల్ని తీసుకుని నా వెర్షన్ లో కథ చెప్పుకుంటూ వెళ్తున్నాను వినండి నచ్చితే ఎంజాయ్ చేయండి ముఖ్యంగా దేవర భయాన్ని మీతో ఎంజాయ్ చేయించాలి అన్నదే నా ప్రయత్నం కథ ఇలా మొదలైంది ఓ మినిస్టర్ కొడుకు మిస్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అతని గురించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఆ ఇన్వెస్టిగేషన్ ఎర్ర సముద్రం దాకా వచ్చింది ఆ సముద్రం దగ్గర సముద్రం అడుగున స్కెలిటన్ కనిపించింది అతంది అక్కడ రిజిస్టర్ అవుతుంది ఫస్ట్ భయం ఇంత లోతున ఎవడ్రా మనిషిని ఇలా కట్టేసి ఇంత దారుణంగా చంపాడు అని అక్కడికి ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన సిబిఐ వాళ్ళకు కూడా ఆ సీన్ చూసి దిమ్మ తిరిగింది ఎవడ్రా ఇంత కర్కోటకుడు అని అక్కడున్న మనుషుల్ని అడగటం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ తడుముకోకుండా ఒక్కటే మాట చెప్పారు దేవర చంపాడు అని పోలీసులు ఎర్ర సముద్రం కొండ మీద ఉన్న నాలుగు ఊళ్ళని జల్లెడ పట్టారు దేవర జాడ ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది పోలీసులకి ఆ ఊళ్ళో ఉన్న జనాల మీద దౌర్జన్యం మొదలు పెట్టారు ఎంత దౌర్జన్యం చేసినా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు దేవర ఎక్కడున్నాడో తెలీదు కానీ ఉన్నాడు మీకు ధైర్యం ఎక్కువైతే వస్తాడు అని చెప్పారు సరే చూద్దామని సిబిఐ అక్కడ క్యాంప్ వేసింది రెండు రోజులు చూసారు మూడో రోజు రాత్రి ఎక్కడ్రా అని అబద్ధాలు చెప్తారా అని వాళ్ళను పట్టుకుని ఉతకటం మొదలు పెట్టారు అప్పుడు దేవర ఆగమనం సూచనలు కనిపించాయి వాటిని చూసి అక్కడున్న ఊళ్ళో జనం భయపడుతూ కంగారు పడుతూ ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు సిబిఐ పైన పోలీసుల పైన దేవర విధ్వంసం జరిగింది మనిషి కనిపించకుండా పోలీసులకి చొక్కాలు చూపెట్టాడు భయపడి గగ్గోలు పెట్టారు పోలీసులంతా ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఫోర్స్ తీసుకొచ్చి దేవర కోసం వెతకటం మొదలు పెట్టారు ఎంత ట్రై చేసినా అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు ఎంత ట్రేస్ చేసినా ఆ వ్యక్తి ఆచూకీ కనిపెట్టలేకపోయారు అప్పుడు ఓ ఆఫీసర్ మొదలు పెట్టాడు అసలు ఎవరి దేవర అని తెలుసుకోవటం ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న ఓ కొండ ప్రాంతం ఆ కొండ మీద నాలుగోళ్ళు ఉన్నాయి ఆ నాలుగోళ్లకి ఓ ఘనమైన చరిత్ర ఉంది ఆ ఊళ్ళకు సంబంధించిన పూర్వీకులు దేశభక్తులు గొప్ప దేశభక్తులు వాళ్ళ గురించి కొరటాల్ గారు ప్రిపేర్ చేసి పెట్టిన డీటెయిల్స్ చాలా బాగున్నాయి ఆ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు వీరులు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే యోధులు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న ఘనత వారికి ఉంది ఆ నాలుగు ఊళ్ళ వాళ్ళు కత్తుల్ని దేవుళ్ళుగా పూజిస్తారు ఆ కత్తులన్నీ కూడా వాళ్ళ పూర్వీకులు యుద్ధాలు చేసి సాధించిన విజయాలకి గుర్తులు ప్రతి తరంలోనూ వీరులు పుడతారు దేశం కోసం ధర్మం కోసం యుద్ధం చేసి ప్రాణాలు అర్పించిన వీరుడి కత్తిని కత్తుల మండపంలో పెట్టి ఆ కత్తిని ఆ వీరుడి రూపంలో దేవుడిగా కొలుస్తారు తరాలు మారే కొద్దీ ఆ మండపాన్ని చేరే కత్తులు తగ్గుతా వచ్చాయి పాత తరం కత్తులే ఉన్నాయి కానీ కొత్త తరం కత్తులు ఆ మండపం మీదకి రావటం లేదు గొప్ప ఘనకీర్తి కలిగిన ఎర్ర సముద్రం వీరుల వారసులు కాలక్రమేణ సముద్రపు దొంగలుగా మారారు జీవనాధారం కోసం వాళ్ళ వీరత్వం నేరంతో కలుషితమయ్యింది అది వాళ్ళ పూర్వీకులకు ఎంత మాత్రమో నచ్చని పని ఆ నాలుగోళ్లకి జ్యోతిషం చెప్పే జోగుల పెద్దలకు తప్పు చేయడం నచ్చదు అని హెచ్చరిస్తానే ఉంటుంది కానీ అక్కడి ప్రజలు మనుగడ కోసం అంతకుమించి వేరే దారి లేదు అని అనుకుంటా ఉంటారు ఒక తప్పు మరో తప్పుని చేయిస్తుంది తప్పులు పెరిగే కొద్దీ పాపం అవుతుంది తప్పును సరిదిద్దుకోవచ్చు పాప ప్రక్షాళన అంత సులువు కాదు దేవరా అని జోగుల దేవరని హెచ్చరిస్తానే ఉంటుంది అయినా దేవరా మిగతా వాళ్ళ నాయకుల ఒత్తిడికి తలగ్గక తప్పని పరిస్థితి దేవరా అతని మనుషులు చేసిన దొంగతనం మూలంగా ఆయుధాలు అక్రమంగా రవాణా అయ్యాయి ఆ ఆయుధాలతోనే ఎర్ర సముద్రం ప్రాంతానికి చెందిన ఓ అమాయకుడు చంపబడ్డాడు దేవరకి అర్థం అయ్యింది పాపం జరిగింది అని ఆ పాపానికి ప్రక్షాళన అంత సులువు కాదు అని కూడా దేవరకి క్లారిటీ వచ్చింది ఎందుకంటే దేవరా కాకుండా మిగతా నాయకులు ముఖ్యంగా బైర ఆ నేర కోపంలో బలంగా కూరుకుపోయాడు బైర బయట నుంచి వచ్చిన క్రిమినల్స్ అండతో క్రూరంగా మారిపోయాడు ఆ పైన ముందు నుండి ఊరి ఆయుధ పూజ పోటీలో కానీ మరో విషయంలో కానీ దేవరని ఓడించలేకపోయిన అవమానం బైరాని వేధిస్తానే ఉంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తన బుద్ధి బలంతో కండబలంతో మిగతా నాయకుల్ని కొంత కంట్రోల్లోనే పెట్టాడు దేవరా సినిమాలో చూసుకుంటే నేవీ ఆఫీసర్స్ ఫైట్ ఆ తర్వాత కంటైనర్స్ సీన్ ఉంది కదా అక్కడ వరకు ఇక్కడ జరిగిపోయింది అని అనుకుందాం ఆ తర్వాత నుండి దేవర పెత్తనాన్ని బైరా సహా మిగతా నాయకులు సహించలేకపోయారు ఆ అసహనం నుండే బైరాలో ధైర్యం పెరగటం మొదలు పెట్టింది మురుగన్ అండదండలు ఇవ్వటం మొదలు పెట్టాడు కుంజరా కోరా నీ వెంట
మనమే ఉంటామని నమ్మకం ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఒక పిచ్చి ధైర్యం పెరగడం మొదలైంది. వైరాలో ఎర్ర సముద్రం నాది నాది మాత్రమే అని తన దుర్మార్గపు ధైర్యాన్ని ప్రకటించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు బహిరా. దేవర ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసుకుని ఓ నీచమైన ఆలోచన చేశాడు. ఎర్ర సముద్రం నాలుగు ఓళ్లలో ఒక ఊరికి నాయకుడు రాయప్ప. రాయప్పకి కళ్ళు లేని చెల్లి ఉంది. దేవర చేసిన సహాయం మూలంగా చాలా సంవత్సరాల తర్వాత రాయప్ప ఊరికి వాళ్ళు దేవుళ్ళుగా భావించే కత్తులు వచ్చాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాయప్ప ఊరి జనం సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పండగ చేసుకోవటం కుంజరకి బైరాకి నచ్చలేదు. వాళ్ళు రాయప్పని పావుగా చేసుకుని దేవరని దెబ్బగొట్టాలి అని పథకం వేశారు. ఆ సంబరంలో దేవరని చంపటానికి రాయప్ప గుడ్డి చెల్లిని ఉచ్చుగా వాడారు. పరిస్థితులు కలిసి వచ్చాయి. బైరా అనుకున్న పథకం కొనసాగుతుంది. అదును కుదిరింది. కత్తి ఎత్తాడు. ఒక్క వేటు దేవర మీద పడేదే. కానీ రాయప్ప చెల్లి అడ్డుపడింది. తల ఎగిరిపడింది. రక్తం దేవర ముఖం మీద చిందింది. కళ్ళు లేని ఆమె ఎలా అడ్డుపడింది అనుకోవచ్చు. ఆవిడకి కళ్ళు లేకపోవచ్చు, కానీ మిగతా సెన్సెస్ చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తా ఉంటాయి. పండగ సెలబ్రేషన్స్ లో దేవర ఏమరపాటుగా ఉన్నాడు. ఆమె ప్రమాదాన్ని గ్రహించింది. దేవరను కాపాడింది. జరిగింది చూసి రగిలిపోయాడు దేవర. ప్రళయ రుద్రుడయ్యాడు. ధైర్యం ఎక్కువైన బైరా దేవరకి దొరకకుండా కవ్విస్తున్నాడు. నువ్వు నన్నేమి చేయలేవు అన్నట్టు, వస్తే నీ సంగతి కూడా చూస్తాను అన్నట్టు కవ్విస్తున్నాడు. ఈ మధ్యలో కుంజర కోర మిగతా బలవంతులు దేవరని బైరా దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళందరినీ చిత్తు కింద కొడుతూ ఎత్తి కుదేస్తూ పూర్వీకుల కత్తుల మండపం నుండి ఓ కత్తిని లాగాడు. బైరాన్ని చంపటానికి ఉరికాడు. వేటు పడేదే, బైరా తల తెగేదే, కానీ జోగుల అడ్డుపడింది. ఆగు దేవరా, వద్దు, పాపం పూర్వీకుల కత్తి తీయకూడదు, తీసిన కత్తితో ఎవరిని చంపకూడదు అని దేవరని సముదాయించి ఆపింది. ఆగాలని లేదు, కానీ కట్టుబాటు ఎంతో బలంగా ఆపుకుని ఆవేశంతో రగిలిపోతున్నాడు దేవరా. అటు ఇటు కథం తొక్కుతూ రంకెలేశాడు. కానీ జోగులను దాటి వెళ్లలేక ఎదురుగా ఉన్న బైరాన్ని చూస్తూ సహించలేక వేదన అనుభవిస్తాడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం పూనకం వచ్చిన వాడు లాగా తాండవం ఆడేశాడు. ఆడి 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 తనను తాను సముదాయించుకుని ఎంతో సేపటికి చల్లబడతాడు. రాయప్ప చెల్లిని చంపిన బైరా ముఖంలో కొంచెం కూడా పాపభీతి లేదు. అహంకారంతో కూడిన ధైర్యం బరితెగించింది. ఆ బరితెగింపు చూసే దేవరకి మళ్లీ కోపం వచ్చింది. అప్పుడు జోగుల అతన్ని పట్టుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళింది, ఓ గుడికి తీసుకువెళ్ళింది. ఆవేశంతో బాధతో నలిగిపోతున్న దేవర చేతిలో ఓ తాళపత్రం పెట్టింది. అది వాళ్ళ పూర్వీకులు చేసిన శాసనం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నాలుగు ఊళ్ళు ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు చంపుకోకూడదు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒకరిలో ఒకరిని ఎవరైనా చంపారు అంటే పూర్వీకుల శాపం తగులుద్ది. అలాంటిది ఏదైనా జరిగితే అది ఊరికి మంచిది కాదు. పూర్వీకులు నిర్దేశించిన నియమాలకి కట్టుబడి ఉంటే వాళ్ళు ఏదో రకంగా ఆ నాలుగు ఊళ్ళనే కాపాడుతూనే ఉంటారు. ఈ నియమం తప్పకూడదు దేవరా అని చెప్పుద్ది జోగుల. అంతేకాదు మరో తాళపత్రాన్ని కూడా చూపిస్తుంది. ఆ పత్రంలో ఇలా రాసుంది, అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదు అని, అప్పుడు భయానికి తెలియాలి, తాను రావాల్సిన సమయం వచ్చిందని. ఆ మాటలు దేవరకు పూర్వీకులు హితోపదేశం చేసినట్టు అనిపించింది. ఎర్ర సముద్రం ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి, సమస్య ఎంత పెద్దదైనా చంపటం పరిష్కారం కాదు దేవరా అని జోగుల చెప్తుంది. బాధపడుతూ రాయప్ప చెల్లి దహన సంస్కారాల్లో పాల్గొంటాడు దేవరా. అక్కడ అహంకారపూరితమైన ధైర్యంతో విర్రవీగుతున్న బైరాని చూసి కోపంతో కాకుండా బ్లాంక్ ఎమోషన్ తో చూస్తాడు. నాకు దేవర మీద కోపం ఉంది, దేవరాన్ని చంపాలి అనుకున్నాను, రాయప్ప చెల్లిని కాదు, ఆమె నా కత్తికి అడ్డుపడింది, నా కత్తికి దేవర బలై ఉంటే మీరు చెప్పిన శిక్ష అనుభవించేవాడిని, ఆ అమ్మాయి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, జరిగింది పూర్తిగా ప్రమాదం అని పంచాయతీలో తనను తాను సమర్థించుకుంటాడు బైరా. బైరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండటంతో పంచాయతీ పెద్దలు అతనికి ఎటువంటి శిక్ష వేయరు. ఆ ఫలితాన్ని చూసుకుని బైరా మరింత గర్వంతో విర్రవీగుతాడు. ఒంటరిగా సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్న దేవరకి భయానికి తెలియాలి, తాను రావాల్సిన సమయం వచ్చింది అని ఆ మాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తా ఉన్నాయి. పరధ్యానంలో ఉన్న దేవర ఒక్కసారే అన్నాడు ఆ మాటలకి సమాధానంగా, వస్తున్నా అని. గర్వం ఎక్కువయింది, ధైర్యం ఎక్కువయింది, దేవర ఏం చేస్తాడు అన్న తెగింపు కూడా వచ్చింది. అందుకనే ఊరి జనాన్ని తీసుకుని కుంజర కోరాలతో కలిసి సముద్రం మీద దొంగతనానికి బయలుదేరాడు బైరా. సముద్రపు ఒడ్డునే కట్టుబాటు దాటి దొంగతనానికి బయలుదేరిన ఆ నాలుగు ఒళ్ళ బలవంతులకి, అలాగే ధైర్యంతో విర్రవీగుతున్న బైరాకి భయాన్ని పరిచయం చేశాడు దేవర. ఆ ఫైట్ లో తన ఊరి మనుషుల్ని తన నాలుగు ఒళ్ళ మనుషుల్ని కొడతనాడు, గాయపరుస్తున్నాడు, అంతేగాని చంపట్లేదు. బయట నుంచి వచ్చిన మనుషుల్ని
మొరగన్ మనుషుల్ని ఓచకోతకొస్తూ ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ ఉగ్ర విశ్వరూపాన్ని చూసి కోరాకి, కుంజరకి, రాయప్పకి, వైరాకి వెన్నులో వణుకు పుట్టుద్ది. ఆ విధ్వంసాన్ని చూసి, దేవర నరసింహావతారాన్ని చూసి ఎర్ర సముద్రం వాసులు పరుగులు పెట్టి పారిపోతారు. ధైర్యాన్ని కూడ తీసుకునే దేవరతో తలపడటానికి నిలబడతాడు బైరా. బైరాని చూసి నమిలేసేలాగా ఉరిమాడు, తినేసేలాగా చూశాడు. దగ్గరకొచ్చి ముఖంలో ముఖం పెట్టి గర్జిస్తే ఆ గర్జన సౌండ్ కి అదిరి బెదిరి చచ్చినంత పనవుద్ది బైరాకి. ధైర్యం మొత్తం ఆవిరయ్యింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కింద మీద పడుతూ ఊరి వైపు పరిగెత్తాడు బైరా. సముద్రం ఒడ్డున కూర్చుని ఉగ్ర నరసింహుడు శాంతించటంతో మొదలవుతుంది ఫియర్ సాంగ్. ఆ పాటలో ఆ నాలుగు ఓళ్లలో జనం సముద్రం మీద వేటకు వెళ్ళేప్పుడు వాళ్ళ నీడను చూసి కూడా భయపడతా ఉంటారు. దేవర ఉనికి, దేవర ఆలోచన, దేవర చేసిన అవమానం బైరాకి ఊపిరి సల్పనివ్వదు. ఆ నాలుగు ఓళ్ల జనం దేవరని ప్రత్యక్షంగా చూడటానికి కూడా భయపడుతుంటారు. పిల్లలు, ఆడవాళ్లు, ముసలోళ్లు కూడా భయపడుతుంటారు. ఆ భయం దేవరకి నచ్చదు. మళ్లీ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తే నేర ప్రవృత్తి మనస్తత్వం ఉన్న వాళ్లలో భయం పోతా ఉంటది. కనిపిస్తుంటే భయం ఉండదు, కనపడకుండానే భయం మెయింటైన్ చేయాలి అని ఓ నిర్ణయానికి వస్తాడు దేవర. కొన్ని సిచ్యువేషన్స్ మూలంగా తన నిర్ణయం కరెక్ట్ అనే అర్థమవుతుంది దేవరకి. ఒకరోజు సడన్ గా కనిపించడం మానేశాడు ఎవరికి. కానీ తప్పు జరుగుతున్నప్పుడు, నేరం అనే ఆలోచన ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు దేవర వస్తున్నాడు. కనిపించకుండా భయపెట్టి వెళ్తున్నాడు. ఎర్ర సముద్రం పైన దేవర భయం కొనసాగుతుంది. దేవర అనే భయం ఆ నాలుగు ఓళ్ళని క్రమశిక్షణలో ఉంచుతుంది, పద్ధతిలో ఉంచుతుంది. కాయకష్టం చేసుకుని సక్రమంగా సంపాదించుకుని న్యాయంగా బతుకుతున్నారు ఎర్ర సముద్రం జనం. అలా భయపడుతూ ఇష్టం లేని బతుకు బతకటం బైరాకి, కుంజరకి, కోరాకి నచ్చటం లేదు. జైల్లో బతుకుతున్నట్టు బతుకుతున్నామని రగిలిపోతున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దేవరని ఎలా అయినా కనిపెట్టి ఎర్ర సముద్రం నుండి భయాన్ని దూరం చేయటం కోసం. ఇక్కడ వరకు ఆలోచించాను, సెకండ్ హాఫ్ గురించి ఇంకా పూర్తిగా ఆలోచించలేదు. బట్ కథలో భయం ఇలా ఉంటే బాగుంటది అని అనిపించింది. ఇంకా కొన్ని డీటెయిల్స్ పట్టుకుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా కథని చెప్పొచ్చు. కాకపోతే వాటన్నిటిని పెట్టుకుంటే పెద్ద కథ అయిపోద్ది. సో కొన్నిటిని మాత్రమే ఇన్వాల్వ్ చేసి ఇలా చెప్పుకుంటా వచ్చాను. ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది అని రెస్పాన్స్ ఎక్కువగా కనిపిస్తే పార్ట్ 2 చెప్తాను. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.